బుల్టన్ మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నాగార్జునకి చెందిన ఎన్ కన్వెన్షన్ పూర్తిగా నేలమట్టమైంది. నిన్న ఉదయమే ఎన్ కన్వెన్షన్కు చేరుకున్న హైడ్రా సిబ్బంది కేవలం 5 గంటల్లోనే పూర్తిగా కూల్చేశారు. ఈలోగా నాగార్జున హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు నాగార్జునకు మద్దతుగా మధ్యంతర స్టే ఇచ్చింది. కానీ అప్పటికే కూల్చివేతలు పూర్తయ్యాయి. అయితే నోటీసులు ఇవ్వకుండా కూల్చారని నాగార్జున ఆరోపించారు. స్టే ఉండగా ఎలా కూలుస్తారని సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించారు. నాగార్జున ఆరోపణలను హైడ్రా కమిషనర్ రంగనాథ్ తిప్పికొట్టారు. ఎన్ కన్వెన్షన్ కూల్చొద్దని గతంలో ఎలాంటి స్టే ఆర్డర్లు లేవని గుర్తు చేశారు. పద్నాలుగేళ్ల క్రితం ఎన్ కన్వెన్షన్ నిర్మాణం జరిగింది. తమ్మిడికుంట చెరువు ఎఫ్టీఎల్ బఫర్ జోన్ పరిధిలో 3.30 ఎకరాలు కబ్జా చేసి కన్వెన్షన్ నిర్మించారని హైడ్రా ఆరోపిస్తోంది. నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ పూర్తిగా నేలమట్టమైంది. నిన్న ఉదయమే ఎన్ కన్వెన్షన్కు చేరుకున్న హైడ్రా సిబ్బంది కేవలం 5 గంటల్లోనే పూర్తిగా కూల్చేశారు. ఈలోగా నాగార్జున హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు నాగార్జునకు మద్దతుగా మధ్యంతర స్టే ఇచ్చింది. కానీ అప్పటికే కూల్చివేతలు పూర్తయ్యాయి. అయితే నోటీసులు ఇవ్వకుండా కూల్చారని నాగార్జున ఆరోపించారు. స్టే ఉండగా ఎలా కూలుస్తారని సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించారు. నాగార్జున ఆరోపణలను హైడ్రా కమిషనర్ రంగనాథ్ తిప్పికొట్టారు. ఎన్ కన్వెన్షన్ కూల్చొద్దని గతంలో ఎలాంటి స్టే ఆర్డర్లు లేవని గుర్తు చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా రిపోర్టర్ రామ్ ప్రసాద్ లైవ్లో అందిస్తారు. రామ్ ప్రసాద్, ఎంఎన్ఆర్, మనం చూడవచ్చు గత కొద్ది రోజులుగా హైదరాబాద్ వ్యాప్తంగా కూడా హైడ్రా అక్రమాలు ఏదైతే ఉంటాయో, చెరువులు కానీ కుంటలల్లో కానీ అక్రమంగా నిర్మించినటువంటి అక్రమ కట్టడాలను కూర్చోబెట్టడంలో అయితే హైడ్రా జోరందుకుందని చెప్పవచ్చు. ఇక్కడ కొరడ జుల్పిస్తున్నటువంటి క్రమంలో ఇటు రాజకీయ నాయకులు కానీ సినీ ప్రముఖులు కానీ ఎవరిని కూడా హైడ్రా వదిలిపెట్టకుండా కూల్చివేతలతో ముందుకు సాగుతూ ఉంది. ఇదే క్రమంలో మనం కనుక నిన్న చూసినట్లయితే ప్రముఖ సినీ హీరో నాగార్జునకు చెందినటువంటి ఎన్ కన్వెన్షన్ ఏదైతే ఉందో దాన్ని కూల్చివేయడం జరిగింది. మనం ప్రస్తుతం నిన్న కూల్చివేతలు జరిగినటువంటి ఎన్ కన్వెన్షన్ వద్ద ఉన్నాం. మనం కనుక విజువల్స్ గమనించినట్లయితే పూర్తిగా ఈ తమ్మిడికుంట చెరువు ఏదైతే ఉందో పూర్తి స్థాయిలో చెరువులో ఉన్నటువంటి 10 ఎకరాల స్థలం, ఇదంతా చెరువు మొత్తం కనుక మనం గమనించినట్లయితే 10 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నటువంటి ఈ చెరువు ఏదైతే ఉందో సుమారు 3.30 ఎకరాలకు సంబంధించినటువంటి స్థలాన్ని ఇటు ప్రముఖ హీరో నాగార్జున ఇటు కబ్జా చేసి అక్రమంగా నిర్మించారంటూ, ఎన్ కన్వెన్షన్ నిర్మించారంటూ వచ్చినటువంటి ఫిర్యాదుల మేరకైతే నిన్న హైడ్రా అధికారులు నిన్న తెల్లవారుజాము నుంచే కూల్చివేతలు ప్రారంభించి నిన్న మధ్యాహ్నం వరకు కూడా కూల్చివేతలు పూర్తి చేయడం జరిగింది. కూల్చివేతలు పూర్తి చేస్తున్నటువంటి విషయం తెలుసుకున్నటువంటి సినిమా హీరో నాగార్జున అయితే ఇటు హైకోర్టును కూడా ఆశ్రయించడం జరిగింది. ఎందుకంటే కూల్చివేతలకు సంబంధించి ఎలాంటి నోటీసు ఇవ్వకుండానే తమ నిర్మాణాలను కూల్చివేస్తున్నారంటూ హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో హైకోర్టు యొక్క స్టే ఇచ్చేటప్పటికీ పూర్తి స్థాయిలో కూల్చివేతలన్నీ కూడా పూర్తవడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే కోర్టులో ఏదైతే పెండింగ్లో ఉన్నటువంటి ఇష్యూ పైన ఇటు అధికారులు ఇలా కూల్చివేతలకు పాల్పడడం ఎంతవరకు సమంజసమంటూ కూడా నాగార్జున తన వ్యక్తిగత ఎక్స్లో ఒక ప్రకటన కూడా చేయడం జరిగింది. దీనికి సంబంధించి హైడ్రా అధికారుల తీరును కూడా తాను తప్పుపట్టిన నేపథ్యంలో హైడ్రాకు సంబంధించినటువంటి కమిషనర్ ఏవి రంగనాథ్ కూడా ఈ యొక్క ఎన్ కన్వెన్షన్ ఏదైతే ఉందో దానికి పూర్తి స్థాయిలో ఇక్కడ అనుమతులు అయితే లేని క్రమంలో గత ప్రభుత్వ హయాంలో అనుమతుల కోసం ప్రయత్నించినటువంటి నాగార్జునతో పాటు ప్రీతం రెడ్డి అనేటువంటి ఇద్దరు భాగస్వాములు అయితే ఎన్ కన్వెన్షన్ అనుమతుల కోసం ప్రయత్నించినప్పటికీ కూడా ఇటు హైదరాబాద్ జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి అనుమతులు అయితే రానట్టు కూడా ఇటు ఏవి రంగనాథ్ చెప్పడంతో పాటు గతంలో కూడా కోర్టుకు సంబంధించినటువంటి డెసిషన్ కూడా ఉన్న నేపథ్యంలో అయితే పూర్తిస్థాయిలో ఇటు ఇరిగేషన్ కానీ సంబంధిత టౌన్ ప్లానింగ్, జిహెచ్ఎంసీ అధికారులు అందరితో పూర్తిస్థాయిలో చర్చించిన అనంతరమే నిర్ణయం తీసుకున్నట్లయితే ఇటు రంగనాథ్ కూడా వివరణ ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి మనం చూస్తున్నాం గత కొద్ది రోజులుగా హైదరాబాద్ వ్యాప్తంగా ఇటు ప్రముఖ నాయకులు ఇటు శాసనసభ్యులను సైతం కూడా వదలకుండా ఇటు ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణే భాగంగా అయితే హైదరాబాద్ ముందుకు సాగుతూ ఉంది. మనం చూసాం గతంలో రాజేంద్ర నగర్ శివరాంపల్లిలో అటు ఎమ్మెల్యే ఎంఐఎంఎల్ఎమ్మెల్యే అనేటువంటి మొబిన్కు సంబంధించినటువంటి ఒక నిర్మాణాన్ని కూల్చివేయడంలో కూడా హైడ్రా అధికారులు వెనక్కి తగ్గకపోగా అక్కడికి వచ్చినటువంటి ఎమ్మెల్యేని సైతం పోలీసులు అదుపులోకి తీసుకున్నటువంటి ఘటనలు అయితే మనం చూడడం జరిగింది. ఇదే క్రమంలో ప్రముఖ సినీ హీరో నాగార్జునకు సంబంధించినటువంటి ఎన్ కన్వెన్షన్పై గత కొద్ది సంవత్సరాలుగా హైదరాబాద్ వ్యాప్తంగా కూడా
చర్చ జరుగుతున్న నేపథ్యంలో, అంటే మనం గమనించినట్లయితే ఇప్పుడు హైడ్రాకు సంబంధించినటువంటి అధికారులు నిన్న కూల్చివేతలు జరిపినటువంటి విధానాన్ని కనుక మనం గమనించినట్లయితే, ఇటు ఎన్కన్వెన్షన్ మనకు కనిపిస్తున్నటువంటి ఎన్కన్వెన్షన్ ఆనుకునే చెరువు అయితే ఉంది తుమ్మిడికుంట చెరువు ఉన్న నేపథ్యంలో, మధ్యలో ఒక వాళ్ళను కూడా నిర్మించినటువంటి ఒక నిర్మాణాన్ని అయితే మనం గమనించవచ్చు. చెరువులోనే వాళ్ళు నిర్మించి ఏదైతే ఇటు తుమ్మిడికుంటకు సంబంధించినటువంటి ఉందో దాన్ని మొత్తం కూడా ఒక ఎన్కన్వెన్షన్కి ఒక బీచ్ వ్యూ లాగా కనిపించే విధంగా అయితే వారు ఎన్కన్వెన్షన్ నిర్మించినటువంటి విజువల్స్ను అయితే మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. ఎందుకంటే చెరువులో ఎక్కడైనా వాల్ నిర్మాణం జరుగుతుందా అనేటువంటి ఒక ప్రశ్న ఆధారంగానే ఇక్కడ కబ్జా జరిగిందా లేదా అనేటువంటి ఒక అంశాన్ని మనం కనుక గమనించినట్లయితే, పూర్తి స్థాయిలో ఇటు ఎన్కన్వెన్షన్ అక్రమ నిర్మాణమే అంటూ కూడా ఇటు హైదరాబాద్ అధికారులు అయితే వెనక్కి తగ్గకుండా కూల్చివేతల పర్వం కొనసాగించడం జరిగింది. కూల్చివేతలు పూర్తయిన అనంతరం కూడా ఇటు హైకోర్టు స్టే ఇవ్వడం అయితే కొంత ఆసక్తికర విషయం అని చెప్పవచ్చు. అయినప్పటికీ అప్పటికే కూల్చివేతలు జరగడంతో పాటు చెరువు ఏదైతే ఉందో 10 ఎకరాల చెరువుకు సంబంధించినటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి నక్ష ప్రకారం ఏదైతే ఇరిగేషన్ అధికారులు తమ ప్రాంతానికి సంబంధించినటువంటి ఏదైతే ప్రభుత్వ ఆస్తి ఏదైతే ఉందో దాంట్లో నిర్మాణం కొనసాగింది అంటూ ఇచ్చినటువంటి ఏ ప్లాస్లో ఉన్నటువంటి కన్వెన్షన్ మొత్తం కూడా కూల్చివేయడం జరిగింది. కూల్చివేసిన అనంతరం కూడా అధికారులు కూడా వివరణ ఇవ్వడం జరిగింది. మనం చూసినట్లయితే హైడ్రా గత కొద్ది రోజులుగా చేస్తున్న కూల్చివేతలకు సంబంధించి ఎక్కడ కూడా ఎలాంటి నోటీసులు కానీ ఏమీ కూడా ఇవ్వకుండా ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితులను మనం గమనించాం. ఎందుకంటే ప్రభుత్వ స్థలమైతే చాలు, అక్కడ జరిగినటువంటి నిర్మాణానికి అనుమతి ఉందా లేదా అనేటువంటి విషయాలను కూడా ఎక్కడ కూడా హైడ్రా పట్టించుకోకుండా కూల్చివేతలు చేస్తుంది. ఎందుకంటే ప్రభుత్వ స్థలమైనప్పుడు దానికి అనుమతి ఇచ్చినటువంటి అధికారులపైన చెదురేలు తదుపరి తీసుకునే విధంగా ఎక్కడెక్కడైతే ఈ యొక్క కూల్చివేతలు జరుగుతున్నాయో ఆయా ప్రాంతంలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ పరిధిలో కేసులు కూడా నమోదు చేస్తున్నటువంటి పరిస్థితి, ఏదైతే హైడ్రా కూల్చివేతలు జరుగుతున్నాయో అక్కడ ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి ఇరిగేషన్ అధికారులు కూడా సంబంధిత పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేస్తున్నారు. ఎందుకంటే అక్రమ నిర్మాణం చేపట్టడం కారణంగానే కూల్చివేతలు నిర్వహించడంతో పాటు సదరు వ్యక్తులపైన ఇటు అనుమతించినటువంటి అధికారులే కానీ అదేవిధంగా అక్రమ నిర్మాణాలకు పాల్పడేటువంటి ఒక ఎవరైతే అక్రమార్కులు ఉంటారో వాళ్ళపైన కూడా పోలీసు కేసులు నమోదు చేసే విషయంలో అయితే ఇటు సంబంధిత ఇరిగేషన్ శాఖ చూస్తున్న నేపథ్యంలో మనకు పూర్తి స్థాయిలో ఇటీవల హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ కూడా మాట్లాడుతూ ఏదైతే ఇటు బిల్డింగ్ రూల్స్ ఏదైతే ఉన్నాయో 2012లో వచ్చినటువంటి బిల్డింగ్ రూల్స్ అనంతరం అయితే ఖచ్చితంగా ఇటు ఇరిగేషన్కు సంబంధించి కానీ అదేవిధంగా ఇటు ఫైర్ శాఖకు సంబంధించినటువంటి కానీ అనుమతి ముఖ్యంగా ఎన్ఓసీ తీసుకోవాలంటూ ఒక గైడ్ లైన్స్ ఉన్న నేపథ్యంలో సంబంధిత శాఖ అధికారులు ఆ సర్టిఫికేట్ను ఉన్నా లేకపోయినా కూడా కొన్ని కొన్ని ప్రాంతాలలో అయితే నిర్మాణాలకు అనుమతించిన నేపథ్యంలో గతంలో హైదరాబాద్ వ్యాప్తంగా మనం చూసుకున్నట్లయితే వందలాది చెరువులు ఉన్నాయి. వందరాజుల చెరువులతో పాటు కుంటలు కానీ వీటన్నిటిని కూడా పరిరక్షించుకోవడం ప్రస్తుతం లక్ష్యంగా హైడ్రా ముందుకు సాగుతున్న నేపథ్యంలో ఎవరి ఇంటి కింద ఎక్కడ చెరువు ఉంది, కుంట ఉంది, ఎక్కడ ఎఫ్టీఎల్, ఎక్కడ బఫర్ జోన్ అనేటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో సంబంధిత కన్స్ట్రక్షన్ చేస్తున్నటువంటి క్రమంలో ఎన్ఓసీలు పొందుపరచకపోవడమే ప్రధాన కారణం అని తెలుస్తుంది. కానీ కొన్ని కొన్ని ప్రాంతాలలో ఇటు అధికారులకు అక్కడ మామూలు ఇచ్చి కూడా కొంతమంది ఎఫ్టీఎల్ జోన్లలో కూడా నిర్మాణాలు చేపట్టినట్టు దాన్ని కూడా కూల్చివేసేందుకు కూడా ఇటీవల నోటీసులు జారీ చేయడం జరిగింది. రానున్న రోజుల్లో హైదరాబాద్ వ్యాప్తంగా మరిన్ని అక్రమ కూల్చివేతలకు అయితే ఇటు హైడ్రా శ్రీకారం చుట్టబోతున్న నేపథ్యంలో ఇప్పటికే మనం చూస్తున్నాం హైదరాబాద్ వ్యాప్తంగా పలు ప్రాంతాలలో ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో ఉన్నటువంటి నిర్మాణాలకు కూడా ఇప్పటికే హైడ్రా అధికారులు సంబంధిత ఇరిగేషన్ అధికారులు అయితే నోటీసులు జారీ చేయడం జరిగింది. ఇది కనుక మనం గమనించినట్లయితే రానున్న రోజులలో హైదరాబాద్ వ్యాప్తంగా కూడా చాలా వరకు కూల్చివేతలు ఉండే అవకాశం ఉన్నట్టయితే మనకు తెలుస్తూ ఉంది. అంతేకాకుండా ఈ కూల్చివేతల విషయంలో ఎవరిని కూడా అక్కడ రూల్స్ను ఎవరైతే అతిక్రమించి అక్రమ నిర్మాణాలు చేపడతారో ఎవరికి కూడా మినహాయింపు లేకుండా హైడ్రా చర్యలు కొనసాగబోతా ఉన్నాయి. మనం ఇప్పటికే చూస్తున్నాం హైదరాబాద్లో ప్రధానంగా 50% మించినటువంటి చెరువుల ఆక్రమణలు కూడా మనకు అయితే ఇప్పటివరకు వాళ్ళు హైడ్రాకు సంబంధించినటువంటి అధికారులు అయితే ఎన్ఆర్ఎస్ఏ డాటా ప్రకారం అయితే సేకరించిన నేపథ్యంలో చర్యలు తీసుకునేందుకు కూడా 1-2 సార్లు సంబంధిత ఇరిగేషన్ కానీ అక్కడ ఉన్నటువంటి ఫైర్ సేఫ్టీ సంబంధించినటువంటి అధికారులే కానీ టౌన్ ప్లానింగ్ సంబంధించినటువంటి అధికారులతో పూర్తి స్థాయిలో కూడా అక్కడ విచారణ జరిపి ఖచ్చితంగా చర్యలు తీసుకునేందుకు ఎక్కడ కూడా హైడ్రా వెనకాడడం లేదు. మనం గమనిస్తున్నాం ఇప్పటికే అటు అమీన్పూర్కు సంబంధించినటువంటి సంగారెడ్డి శివారులో ఉన్నటువంటి అమీన్పూర్ చెరువు వద్ద కూడా భారీగా ఎఫ్టీఎల్లో నిర్మాణాలు చేయడంతో పాటు చాలా వరకు ఆక్రమణలకు గురైనాయి. అంటే దానికి సంబంధించినటువంటి ఇటు ఎఫ్టీఎల్ కానీ బఫర్ జోన్లకు సంబంధించినటువంటి ప్రాంతాలు కూడా ఆక్రమణకు గురైనటువంటి అంశాలపై కూడా ఇటు హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ ఇప్పటికే 2 సార్లు కూడా అక్కడ
క్షేత్రస్థాయిలో అక్కడ ఉన్నటువంటి సమాచారాన్ని సేకరించిన అనంతరం సంబంధిత శాఖల అధికారుల నివేదికలు కానీ వాళ్ళు ఇచ్చేటువంటి రిపోర్ట్లను బేస్ చేసుకుని కూడా రానున్న రోజుల్లో చర్యలు తీసుకునేందుకు అయితే రంగనాథ్ చర్యలు తీసుకున్న నేపథ్యంలో పూర్తిస్థాయిలో మనం చూసాం ఇటీవల జరిగినటువంటి గండిపేట కూల్చివేతలు ఏవైతే ఉన్నా ప్రధానంగా తెలంగాణతో పాటు అటు ఏపీ రాష్ట్రానికి సంబంధించినటువంటి మాజీ మంత్రులు కానీ ప్రజాప్రతినిధులు కానీ బడాబాబులకు సంబంధించినటువంటి అక్రమాలన్నింటినీ కూడా కూల్చడంలో హైడ్రా ఎక్కడి కూడా వెనక దగ్గర నేపథ్యంలో నిన్న హైదరాబాద్ వ్యాప్తంగా ఎన్కన్వెన్షన్ కూల్చివేత ఏదైతే ఉందో ప్రజల నుంచి ప్రశంసలు కూడా పెద్ద ఎత్తున వెల్లువెత్తినాయని చెప్పవచ్చు. ఎందుకంటే ఎన్కన్వెన్షన్ అనేది గత ప్రభుత్వంలోనే కూల్చివేస్తారని భావించినటువంటి హైదరాబాద్ ప్రజలు ఏదైతే ఉన్నారో దీనిపైన కూల్చివేత పైన హైడ్రా తీసుకున్నటువంటి నిర్ణయం కానీ అదేవిధంగా దూకుడుగా వ్యవహరించినటువంటి తీరే కానీ అదేవిధంగా మనం చూడవచ్చు అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెత్తే విధంగా అయితే హైడ్రా కొరడా జులిపిస్తున్న నేపథ్యంలో ఇటు హైడ్రా అధికారులతో పాటు అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చైర్మన్గా ఉండడంతో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో హైడ్రాను ఇటు తెలుగు రాష్ట్రాలతో పాటు యావత్ భారతదేశంలోని పలు రాష్ట్రాలలో కూడా అమలు చేయాలనేటువంటి ఒక లక్ష్యం దిశగా ముందుకు సాగుతున్న నేపథ్యంలో రానున్న రోజుల్లో కూడా తెలంగాణ రాష్ట్రంలో మేజర్గా ఉమ్మడి జిల్లాలు ఏవైతే ఉన్నాయో అక్కడ కూడా హైడ్రాను హైడ్రా లాంటి ఒక స్వతంత్ర ప్రతిపత్తి గల ఏజెన్సీని కూడా ఏర్పాటు చేయాలంటూ ఇప్పటికే వినతులు అందుతున్న నేపథ్యంలో ప్రభుత్వం కూడా రానున్న రోజుల్లో ప్రస్తుతం ఏదైతే ఓఆర్ఆర్ పరిధిలో ఉన్నటువంటి హైడ్రాను రానున్న రోజుల్లో ఇప్పటికే మనం చూసాం హెచ్ఎండిఏ కనుక గమనించినట్లయితే 4 జోన్లుగా ఉన్నటువంటి హెచ్ఎండిఏను 6 జోన్లుగా విభజిస్తూ ఇటు త్రిబులార్కు అనుసంధానం చేస్తున్న నేపథ్యంలో రానున్న రోజుల్లో హైడ్రాను కూడా మరింత ముందుకు విస్తరించి త్రిబులార్కు సంబంధించి అయితే మనం చూడవచ్చు ఇప్పుడు దానికి సంబంధించి కూడా అనుసంధానం చేసేటువంటి పరిస్థితులు ఉన్న నేపథ్యంలో మనం ఇక్కడ ఎన్కన్వెన్షన్ కనుక గమనించేస్తే పూర్తి స్థాయిలో నేలమట్టం చేయడం జరిగింది. మనం విజువల్ ద్వారా గమనించవచ్చు ఎక్స్క్లూజివ్గా బిగ్ టీవీ స్క్రీన్ పై అయితే మనం చూస్తున్నాం ఇక్కడ ఎన్కన్వెన్షన్ గతంలో ఇది సెలబ్రిటీకి సంబంధించినటువంటి ఒక ఎన్కన్వెన్షన్ నిర్మాణం కావడంతో ఇక్కడ భద్రత కూడా చాలా వ్యక్తిగత ఏదైతే ప్రైవేట్ సెక్యూరిటీ ఉంటుందో కనీసం ఈ పరిసర ప్రాంతాలలో ఫోటోలు దిగేందుకు కూడా అనుమతించినటువంటి పరిస్థితి. కానీ ఇది అక్రమ నిర్మాణం అని తెలిసిన తర్వాత కూల్చివేతలు జరగడంతో ప్రజలందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అంటే సెలబ్రిటీ స్థాయిలో ఉండి కూడా ఇటు ముఖ్యంగా ప్రజల ప్రభుత్వ ఆస్తులు అనేటివి కూడా ప్రజల ఆస్తులుగా భావించిన నేపథ్యంలో ఒక సినీ హీరో అయి ఉండి కూడా ఎన్కన్వెన్షన్ ఇక్కడ నిర్మించి గత కొద్ది సంవత్సరాలుగా సుమారు 14 సంవత్సరాల నుంచి కూడా ఎన్కన్వెన్షన్లో వివిధ కార్యక్రమాలు జరుగుతున్న నేపథ్యంలో అధికారులందరికీ కూడా మామూలు ఇచ్చుకుంటూ కానీ అక్కడ ఉన్నటువంటి అధికారులను మేనేజ్ చేసుకుంటూ కానీ నిర్వహించారనేటువంటి ఒక ఆలోచన కూడా ప్రజల్లో వస్తున్న నేపథ్యంలో సినీ తారులు ఎప్పుడైనా కూడా వారు చేసేటువంటి రోల్స్ కానీ వారు నటించేటువంటి నటన కూడా ప్రజలకు కానీ మెరుగైన సామాజిక భవిష్యత్తు అంశాలను దృష్టిలో పెట్టుకొని ఉండాలి తప్ప ఇలాంటి ఆక్రమణలు చేసి కనుక ప్రభుత్వ ఆస్తులను కనుక కొల్లగొట్టినట్లయితే వారికి ఉన్నటువంటి ఇమేజ్ పోవడంతో పాటు వారిని ఎవరైతే అనుసరిస్తున్నటువంటి ఒక అభిమానులు ఉంటారో వాళ్ళు కూడా కొంత నిరాశకు గురయ్యేటువంటి పరిస్థితి. తమ అభిమాన హీరో ఇలాంటి వాటికి పాల్పడ్డా ఇలాంటి ఆక్రమణకు పాల్పడ్డా అనేటువంటి ఒక అంశం పైన కూడా ఇటు అభిమానులు కూడా కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఇప్పటి వరకు ఎన్కన్వెన్షన్ అంటే నాగార్జున కన్వెన్షన్ అనేటువంటి పేరు ఏదైతే ఉండేదో దానికి సంబంధించి కూల్చివేసిన అనంతరం అయితే ఇటు నాగార్జున వివరించినటువంటి తీరు ఏదైతే ఉందో అంటే ఇప్పటికీ కూడా నిన్న వ్యక్తిగత ఎక్స్లో కూడా ఆయన చెప్పినటువంటి విషయాలను గమనించినట్లయితే ఆక్రమణ జరిగిందనే ఒక అధికారులు ఒకవైపు కూల్చివేతలు చేస్తుంటే ఆక్రమణ జరగలేదంటూ కూడా హైకోర్టును ఆశ్రయించినటువంటి పరిస్థితులను మనం గమనించినట్లయితే ఇంకా చేసిన తప్పును కూడా సరిదిద్దుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాడనేటువంటి ఒక విమర్శలు కూడా వెల్లువెత్తినటువంటి పరిస్థితులు అయితే కొనసాగుతున్నాయి. ఎంఎన్ఆర్ థ్యాంక్ యూ రామ్ ప్రసాద్.